మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. ఆత్మబంధువులారా, మీ అందరికీ ప్రణామాలు తెలియజేస్తూ గత వారం నేను చెప్పిన విషయాన్ని స్మరణం గురించి తెలియజేశాను. ఇప్పుడు పాదసేవనం గురించి మీకు ఉదాహరణతో సహా తెలియజేస్తాను. ఇందులో గొప్ప విషయం ఏమిటంటే, ఇది శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవికి సంబంధించిన కథ. ఏమన్నాను, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఇందులో నాలుగవది పాదసేవనం. ఈ పాదసేవ చేయడం ద్వారా కూడా ధన్యులం కావచ్చును. ఈ పాదసేవను లక్ష్మణుడు చేశాడు శ్రీరాముల వారి. ఎంత గొప్పగా చేశాడంటే, 14 సంవత్సరాలు శ్రీరాముడు అరణ్యవాసం వెళ్ళాలని కైకేయి వరం కోరుకున్నది. భరతునికి పట్టాభిషేకం చేయి, 14 సంవత్సరాలు అరణ్యవాసం శ్రీరాముడు చేయాలి. పాపం దశరథుల వారు మూర్చిపోయారు, అంతటితో అస్వస్థత గురయ్యారు. ఆ కథ వేరే. అయితే శ్రీరాముడు యోగనిష్టాపరుడు, భూమి మీద జన్మించిన మానవులందరిలోకి సర్వశ్రేష్టమైన దైవస్వరూపుడైన వాడు శ్రీరాముడు. ఆయన ఏమన్నాడంటే, అమ్మవారు కైకేయి అమ్మవారి దగ్గరికి పోయాడు, నాయనగారు రాలేదు అని కౌసల్యాదేవి చెప్తే, అప్పటికి ప్రమాణ స్వీకారం చక్రవర్తిగా చేయడానికి అన్ని రెడీ తయారుగా ఉన్నాయి, కానీ నాయనగారు లేని ఎట్లా అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అడిగితే ఇట్లా ఇట్లా జరిగింది. అమ్మ ఏంటి అంటే, ఇట్లా సంగతి నాయన, మీ నాయనగారు నాకు వరం ఇచ్చారు, 2 వరాలు ఇచ్చాడు, ఆ వరాలు ఇప్పుడు కోరుకున్నా. ఏమన్నారు, 1, శ్రీరాముడు నువ్వు అంటే నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. సరే, ఆ 14 సంవత్సరాలు భరతుడు చక్రవర్తిగా ఉండాలి, చక్రవర్తిని చెయ్యి అని నేను కోరుకున్నాను ఆయన. మరి చక్రవర్తి దశరథుల వారు అట్లా మూర్చపోయినట్లయ్యారు, మరి నీ అభిప్రాయం ఏంది అంటే, ప్రణామం తల్లి, నేను ఈ సింహాసనాన్ని కోరుకోలేదు, నాకు అక్కరే లేదు, 14 ఏళ్ళు ఎందుకు, మొత్తం భరతునికి ఏమంటే నేనే ఇచ్చిపోయేవాడిని కదా. మీరు పొరపడి ఉన్నారు, నాయనగారిని బాధ పెట్టారు, కానీ నన్నే అడిగితే నేనే చెప్పేవాడిని. జరిగింది ఏదో జరిగిపోయింది, నేను వెళ్ళిపోతున్నా, భరతుడిని పిలిపించి మీరు సింహాసన శిష్యుడిని చేయండి అని చెప్పి ఆయన బయటకు వచ్చి ఆ తల్లికి కౌసల్యాదేవికి చెప్పాడు. అంతఃపురంలో ఎవరి గదులు వాళ్ళకు ఉండేది, రాజుల వారి రాజులకు. ఈజీ మెథడ్, నేను సింహాసనం కోసం జన్మించిన వాడిని కాను, సింహాసనం కోరుకోవడం లేదు, ఇది బాగుంది. అయితే ఆయన కౌసల్యాదేవికి చెప్పి ఇట్లా జరిగింది, నాయనగారు అస్వస్థులై ఉన్నారు, వారు కొన్ని రోజులకు కాస్త వారం రోజులన్నా పడుతుంది వాళ్ళు కోరుకోవాలంటే, కానీ నేను తక్షణం అడవుల్లోకి వెళ్ళిపోతున్నా అని చెప్పి లోపలికి పోయి ఇట్లాగే నార చీరలు అట్లా అంటారు, అప్పుడు నారతోటి నేసేవాళ్ళు, ఇట్లాంటి డ్రెస్సులు ఏదో ఒకటి వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత సీతాదేవి ఏమన్నదంటే, స్వామి మీరెక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటా, సూర్యుడు ఎక్కడుంటే భూమి అక్కడే ఉండాలి, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉండాలి, కానీ నేను రాజమహల్లో ఉండి మీరు అరణ్యాలకు పోవడం ఇది కాని పని, నేను కూడా మీ వెంట వస్తావు. జానకి, నువ్వు చక్రవర్తి ఇంట్లో పుట్టి పెరిగిన దానివి, నువ్వు భరించలేవు ఆ కష్టాలు, నాకు మీతో ఉండి మీ సహవాసంతో ఉండి మీతో కలిసి జీవించడమే ఆనందం, కానీ ఈ సింహాసనం నాకెందుకు, ఈ రాజ్యాలు నాకెందుకు, ఈ సంపదలు నాకు అక్కర్లేదు. సరే తదాస్తు, నువ్వు కూడా నార చీరలు కట్టుకోపోవాలి. సరే, రాముడి వెంట సీత వెళ్ళడానికి ఒక ధర్మం ఉన్నది, కానీ 3, లక్ష్మణ కుమారుడు బయటకు వచ్చాడు. అన్న, నేను కూడా అడవులకు వస్తా, నీకెందుకు లక్ష్మణ అంటే, మిమ్మల్ని నిరంతరంగా సేవించుకోవడమే నా జీవిత లక్ష్యం, పాదసేవనం అంటే అది.
ఆయన శ్రీరాముడు విష్ణు స్వరూపుడు, లక్ష్మణుడు వారు ఆదిశేషుని స్వరూపం. అందుచేత ఆయనకు సేవ చేయడం కానీ నేను అక్కడ ఆయన మీకు సేవ చేయడానికి ఇక్కడ, మీరు ఇక్కడ ఒకటి ఇక్కడే మీ వెంటనే నేను అన్న. సరే తదాస్తు అన్నాడు శ్రీరాముడు. ముగ్గురు బయలుదేరారు. బయలుదేరితే ఎక్కడ ఏ విధమైన లోటు లేకుండా లక్ష్మణ కుమారుడు శ్రీరాముడికి సీతకు సేవ చేశాడు. పాదసేవనం అట్లా చేశాడు. ఆయన ప్రతిరోజు ఉదయమే లేచి అన్నగారికి వదిన గారికి పాదాలకు నమస్కారం చేసేవాడు. పాదాలకు నమస్కారం చేసి వదిన గారు నేను వెళ్ళి నదిలోంచి నీళ్లు తీసుకొస్తా, ఇప్పుడు మనం గోదావరి నది భద్రాచలం చూస్తున్నాం కదా అక్కడే నన్నే తీసుకొచ్చేవాడు, పండ్లు కోసుకొచ్చేవాడు. శ్రీరాముడు యోగాసనాలు వేసేవాడు డైలీ పొద్దున్నే లేచి దాదాపుగా 3 గంటల సేపు యోగాసనాలు చేసి స్నానం చేసి అప్పుడు కాస్త మిగతా విషయాల గురించి ఆలోచించేవాడు. సీతాదేవి కూడా భక్తి పూజలు చేస్తుండేది. వాళ్ళంతా శ్రీ పరమేశ్వరుడినే పూజించారు, అందులో సందేహం లేదు. అయితే ఇందులో గొప్పతనం ఏమిటి అంటే లక్ష్మణుడి యొక్క పాదసేవ గొప్పతనం ఈ కథలో ఉంది. ఆయన నిరంతరాయంగా సేవ చేశాడు. సేవ చేస్తే చిట్ట చివరికి ఏం జరిగిందంటే రావణుడు సీతాదేవిని తీసుకువెళ్ళినప్పుడు ఆ సందర్భంలో అన్నగారు బంగారు లేడి కోసం వెళ్ళినారు, నేను మీకు సహాయకుడిగా ఉంటాను మిమ్మల్ని సంరక్షించడానికి. సీతాదేవి ఏమంటుందంటే హా లక్ష్మణ హా సీత అని మీ అన్నగారు కేకలు పెడుతున్నారు. ఆయన ఏదో ప్రమాదం జరిగింది, నాకు భయం అవుతుంది, నువ్వు పరుగెత్తుకుని వెళ్ళు, విల్లమ్మలు తీసుకొని పరుగెత్తుకుని వెళ్ళు అన్నది. అమ్మ నీకు తెలియదు, సాక్షాత్తు అన్నగారు మహావిష్ణు స్వరూపులు, ఆయనకి ఏ ఆపద రాదు. ఏ ఆపద నవగ్రహాలు ఏకమై వచ్చినా కూడా ఆయననేమీ చేయలేరు. కాబట్టి మీరు తమరు భయపడకండి, నేను మీకు హామీ ఇస్తున్నా అన్నగారు హాయిగా సంతోషంగా మన ఇంటికి వస్తారు ఆశ్రమానికి. మన ఆమెకు ఆ టైము గ్రహచారం బాగలేదు అంటుంటాం. గ్రహచారం అంటే గ్రహస్థితి, గ్రహాలు మనకు వ్యతిరేకంగా తిరుగుతున్నప్పుడు అన్ని వ్యతిరేకమైన నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. పాజిటివ్ థాట్స్ అండ్ నెగిటివ్ థాట్స్ అంటాడు ఇంగ్లీష్లో. అట్లాగా ఆమెకు నెగిటివ్ థాట్ ఏమనిపించిందంటే లక్ష్మణ నీ మీద నాకేదో అనుమానంగా ఉంది, మీ అన్నగారు లేకపోతే నేను ఒకదాన్నే ఉంటుందని నువ్వు భ్రమపడుతున్నావో ఏమో, అట్లాంటి ఆశ ఏమీ లేదు, నేను వెంటనే పొడుచుకొని చచ్చిపోతా, నా స్వామి లేడు అంటే నేను వెంటనే మరణాన్ని స్వీకరిస్తా, నువ్వు ఏ విధమైన భ్రమలకు లోను కావద్దు అని. ఆయన హరిహరి శివశివ అమ్మా నేను ఇట్లాంటి భావం ఉన్నవాడినని మీరు ఎట్లా అనుకున్నారు, ఇంత పాపం ఇంత ఇట్లాంటి మాటలు వినవలసి వచ్చినందుకే నేను నరకం అనుభవించిన, ఈ నరకం నాకు వద్దు, మీరు చెప్పిన ప్రకారం నేను వెళ్ళిపోతున్నా కానీ మీ బాధ్యత నా మీద ఉంది, మిమ్మల్ని సంరక్షించే బాధ్యత నా మీద ఉంది, కాబట్టి మీకోసం ఒక ఏర్పాటు చేస్తున్నాం అని ఆశ్రమం ముందు 3 గీతలు గీశాడు ఆయన కత్తితోటి. ఈ 3 గీతలు పరమేశ్వర స్వరూపం వచ్చిన నీ అనుజ్ఞ లేకుండా లోపలికి రాలేడు, ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు గీసిన గీతలు. అమ్మ మీరు ఏదో అన్నారు, ఇక నేను దాని గురించి చర్చించదలుచుకోలేదు, నేను ఇంకేమీ అనను, నేను వెళ్తాను అన్నగారిని దేవులాడుకుంటూ పోయి తీసుకొస్తాను, మీరు మాత్రం బయటికి వెళ్ళొద్దు, ఎవడు రాని సాక్షాత్తు శివుడు వచ్చినా మీరు బయటికి వెళ్ళొద్దు, కాబట్టి భద్రంగా ఉండండి అని చెప్పి వీళ్ళు అమ్ములు తీసుకొని వెళ్ళిపోయాడు. శ్రీరాముణ్ణి ఒక చరిత్ర ప్రకారం అయితే 20 కిలోమీటర్ల దూరం తరుముకుపోయింది బంగారు లేడి, దాదాపుగా 20 కిలోమీటర్ల దూరం. ఆయన బాణం వేస్తున్నాడు, బాణం శ్రీరాముడు బాణం వేస్తే లేడి దొరకకపోవడం ఏమిటి అనేది ఒక ప్రశ్న మన అందరికీ తెలుసును. ఆ ప్రశ్నకు జవాబు ఏమిటంటే లేడిని ప్రాణాలతో పట్టుకోవాలనేది శ్రీరాముని ఉద్దేశం. ఆ ఒక చిన్నపాటి దెబ్బతోటి కింద పడింది అనుకో, కాలుకు దెబ్బ తగిలి దాన్ని పట్టుకొని ఆ కాలుకు మళ్ళీ చెట్టు పసరు ఆకు పసరులు పూసి న్యాయం చేసి ఆ లేడిని తీసుకొచ్చి సీతాదేవికి బహూకరిస్తే ఆ లేడితో ఆడుకుంటూ జీవించాలి ఆనందంగా అనేది ఆమె ప్లాను, అట్లాగే తీసుకురావాలనేది శ్రీరాముల వారి ప్లాను. అందువల్లనే ఆయన అంత దూరం ఊరికిండు తప్ప
ఏ బాణం ఏదో బ్రహ్మాస్త్రం లాంటిది వేస్తే ఎంత క్షణంలో లేడిని చంపి తీసుకొని ఆశ్రమంలో దించమంటే దించే అట్లాంటి అద్భుతమైన ఆయుధాలు శ్రీరామచంద్రుడి దగ్గర ఉన్నాయి. కానీ అట్లాంటివి ఉపయోగించకుండా కేవలం ఉత్తినే బాణం వేసి కింద పడాలి లేడి. పరుగు పరుగున వెళ్ళి దాన్ని పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఆ బాణం తీసేసి కాస్త ఆకుపసర్లు పూసి ఇంటికి తీసుకుపోయి అమ్మగారికి బహూకరిస్తే ఆమె ఆనందపడితేనే నాకు కూడా సంతోషం అనే దృష్టితో శ్రీరాముడు పరుగెత్తాడు. లేడి ఎందుకు పరుగెత్తిందంటే శ్రీరాముడిని ఆశ్రమానికి దూరంగా తీసుకుపోవాలి. దానికి ముందు చెప్పిన రావణుడు చెప్పిన ప్లాన్ అదే కాబట్టి అట్లా చేసింది. 20 కిలోమీటర్ల దూరం అంటే ఎంతైనా ఒక 2 గంటల సేపు నడవాల్సి వస్తుంది ఆ కాలం మనుషులు. మనమైతేనా ఇంకా సాయంత్రం అవుతుంది. కానీ వాళ్ళు శ్రీరాముడిని వెంట దేవులాడు వెతుక్కుంటూ లక్ష్మణుడు వెళ్ళిపోతే ఆ దూరాన కలిసాడు. ఏంది లక్ష్మణ, నేనేం చెప్పినా నీకు, అసలే రాక్షసుల సంచారం ఉంటున్నది, వద్దని చెప్తుంది కదా అంటే, అన్నగారు వదిన గారు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, అందువల్ల నేను తప్పకుండా రావాల్సి వచ్చింది. ఇంకా సరే పోదాంపా, ఆ లేడీ అది మనకు అక్కరొచ్చేది కాదు పనికి వచ్చేది కాదు, మొదలు సీతాదేవిని వెతుక్కుందాంపా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఇద్దరు వెళ్ళి వస్తున్నారు. ఈలోగా రావణుడు సీతాదేవిని అపహరించాడు. ఈ సంగతి కథ మనకు అందరం చూస్తున్నదే. సీతాదేవిని ఆయన తీసుకుపోయిన సంగతి జటాయు కనిపెట్టి మొదటి షిఫ్ట్లోనే ఎదుర్కొన్నాడు, యుద్ధం చేశాడు. ఆయన శ్రీరాముని పర్ణశాలకు అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవాడు జటాయువు. సీతామాతను కాపాడడానికి విశ్వప్రయత్నం చేసి విఫలమైపోయాడు. ఆ విమానంలో పోతూ ఉన్నప్పుడు సీతాదేవి తన నగలన్నీ తీసి మూట కట్టి ఒక గుట్ట మీద పిడిచిపెట్టింది. అది గంధమాదన పర్వతం. ఆ గంధమాదన పర్వతం మీద ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు వీళ్ళుండి ఆ నగల మూట దాచిపెట్టారు భద్రంగా. ఇందులో గొప్ప విషయం ఏమిటంటే శ్రీరాముడు కూడా దుఃఖంతో అలసిపోయాడు. అలసిపోయి చాలా రోజులు తిరిగారు వాళ్ళు. సుమారు ఒక 6 నెలల పాటు నడిచారు. అటు నడిచి ఇటు నడిచి ఇటు నడిచి ఇక్కడికి ఆంజనేయునికి సుగ్రీవుని కలిసినప్పుడు హనుమ ఏమంటాడంటే, స్వామి ఒక మహిళ ఏడుస్తూ ఈ నా నగలు కిందికి విసిరేసింది, అది నేను దాచిపెట్టినా, తీసుకురాపోమన్నాడు. తీసుకొచ్చి చూపించింది. కొన్ని నేను గుర్తుపడుతున్నా, కొన్ని గుర్తుపడతలేను, నా కళ్ళల్లో నీళ్లు చిమ్మి నీళ్లు అల్లుకుపోయినాయి లక్ష్మణ, ఈ నగలు చూసి మీ వదిన గారివేనా చెప్పు నాయన. లక్ష్మణుడు ఏమన్నాడంటే, ఈ మాటలు యుగ యుగాలు మర్చిపోకుండా మనం జ్ఞాపకం ఉంచుకోవలసినవి. అన్నగారు, వదినమ్మగారి మెడ మీద ఏ నగలున్నాయో నాకు తెలియదు, వదినమ్మగారి పాదాలకు రోజూ నమస్కారం చేసేవాడిని నేను. అప్పుడు ఈ కాళ్లకున్న వెండి పట్టీలు, ఇప్పుడు పట్టీలు అంటారు, అప్పుడు ఏమనేవాళ్ళు గజలతోటి అట్లా చేస్తుంటారు వాటిని, ఆ పట్టీలు మాత్రం వదినమ్మవారివే నేను గుర్తుపట్టినాను. అంటే ఆయన ఎప్పుడూ సీతమ్మవారి ముఖం సరిగ్గా చూడలే, కాళ్ళకు నమస్కారం పెట్టినప్పుడు ఈ పట్టీలు బాగా చూసాడు, ఇవి మాత్రం వదినమ్మగారివే అంటాడు. అంటే సేవ ఏ విధమైన ఆపేక్ష, ఏ విధమైన దురాశ లేకుండా లక్ష్మణ స్వామి రాముడికి సీతమ్మవారికి సేవ చేశాడనడానికి ఈ మాటలు నిదర్శనం. అంటే సుమారుగా ఒక 5-6 ఏళ్ల పాటు ఉన్నారు ఆశ్రమంలో. అయిన 5-6 ఏళ్లలో కూడా ఆయన ఎప్పుడూ సీతమ్మవారి ముఖం చూడలేదు సరిగ్గా. ఎంతసేపు అయినా మా ఉదయం పూట అమ్మ వదినమ్మగారి కాళ్ళకు నమస్కారం చేసినప్పుడు ఆ కాళ్ళకున్న పట్టీలు, వాటిని ఇంతకుముందు ఏదో అనేవాళ్ళు, ఇప్పుడు పట్టీలు అని అంటారు, వెండి పట్టీలు ఉండేవి, పట్టా గొలుసులు అనేవాళ్ళు పాతకాలంలో, ఇప్పుడేమో వెండి పట్టీలు అంటున్నారు, అందరూ రెండొకటే, అవి మాత్రం వదినమ్మగారివే. అయితే నిస్సందేహంగా ఈ పని రావణాసురుడే చేసిండు. అవును స్వామి, మేము కూడా చూసినాం, ఇటు దక్షిణాదిగానే వెళ్ళిపోయాడు అని చెప్పి హనుమంతుడు కూడా సాక్ష్యం చెప్పాడు. ఈ ఎపిసోడ్లో మీకు నేను చెప్తున్నది ఏమిటంటే, పాదసేవ, పరమాత్మునికి చేసే పాదసేవ నిష్కల్మషంగా ఉండాలి. కోరికలు, స్వామి నీ కొబ్బరికాయ కొడత కానీ నాకు 1 కోటి రూపాయలు ఆస్తి వచ్చేటట్టు చూడు, మళ్ళీ వచ్చి నీకు వెంకటేశ్వర స్వామి నీకు దండం పెడుతున్నా 1 లక్ష రూపాయలు దానం వేస్తా, ఏది మన హుండీలో వేస్తా, నాకు 1 కోటి రూపాయలు వచ్చేటట్టు చూడు స్వామి, నీకు ఇదే నా నమస్కారం. ఇదే మనం ఎప్పుడు, ఇది నిజమైన భక్తి కాదు, ఎప్పటికీ కానేరదు. ఈ తేడాను మనం గమనించాలి. భక్తి కోరికలకు
అతీతమైనది. భక్తికి కోరికలకు సంబంధమే లేదు. భక్తి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, నేను నీకు ఇది ఇస్తా నువ్వు నాకు అది అని ఈ మధ్య రాజకీయాలు అప్పుడప్పుడు చెప్తుంటారు, అది భక్తి కాలేరదు. భక్తి అంటే ఏమిటి? నిస్వార్థమైనది. మనం మోక్షం ప్రసాదించమనేది కూడా ఏమిటంటే, మోక్షం అంటే నన్ను నీలో కలుపుకో స్వామి అని. ఇట్లా పరమేశ్వరునికి, విష్ణుదేవునికి, బ్రహ్మదేవునికి చేసే తపస్సు ఇట్లా ఉంటుంది. ఇది కాకుండా చిన్న చిన్న దేవతలకు కూడా తపస్సు చేస్తుంటారు. ఇంద్రుని కోసం చేయొచ్చు, చంద్రుని కోసం చేయొచ్చును, మనం అగ్నిదేవుడి కోసం చేయొచ్చును, వాళ్ళ లోకంలో మనం కొంతకాలం పాటు ఉండి రావచ్చును. అది ఆ అసౌకర్యం కూడా ఉంది. ఈ గ్రహాలన్నీ, నక్షత్రాలు మనకు కనపడే వాటి మీద ఎవరో ఒక దేవుడు ఆధిపత్యం వహించి ఉంటాడు. ఆ లోకానికి ఆయన వరం ఇస్తే ఆ లోకానికి పోయి కొంతకాలం ఉండి మళ్ళీ మనిషిగా మనం జన్మిస్తాం. కానీ మోక్షం అనేది ఏమిటంటే, నాకు ఇక జన్మ వద్దు, ఈ జన్మ వద్దు అని మీరు ఎప్పుడైతే అనుకుంటున్నారో, ఇంకా కోరికలు ఎందుకు? కోరికలు కోరుకున్నప్పుడు మళ్ళీ జన్మ ఉంటుంది. కోరికలు కోరుకుంటే మీకు మళ్ళీ జన్మ ఉండి తీరుతుంది. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. కోరికలకు అతీతమైన జీవితం, అతీతమైన భక్తి మోక్షాన్ని ప్రాప్తింపజేస్తుంది. అందుచేత భక్తులారా, మీకందరికీ ప్రణామాలు తెలియజేస్తూ ఈ ఎపిసోడ్ను ముగిస్తున్నాను. మళ్ళీ ఎపిసోడ్లో మరొక విషయం చర్చించుకుందాం.